హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఏంది శెట్టి పోలి శెట్టి ఏదో చేస్తారు ఇద్దరు కలిసి? బ్రో నితిన్ వస్తే తాగండి టీ. ఈ సినిమాలో అదరగొట్టి ఈ ట్రైలర్ లో అదరగొట్టాడు నవీన్ పోలి శెట్టి. కాకా కాకా ఈ సినిమాలో ఉంది అనుష్క. నిజంగా చాలా బాగనిపించింది అన్న. సహజంగా నేను నిన్న ట్రైలర్ లాంచ్ కి వెళ్ళాను. సో మన ప్రసాద్ మెస్ కి నాకు చాలా ఇట్లా ఎక్కడ వచ్చింది అంటే ప్రతి ట్రైలర్ రిలీజ్ కి కానీ ప్రతి ప్రీ రిలీజ్ కానీ ఒక సెలబ్రిటీ వస్తారు. కానీ ఆ ప్రీ రిలీజ్ ఆ ట్రైలర్ రిలీజ్ కి మాత్రం ప్రజలనే సెలబ్రిటీ చేసినా నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రజలందరూ మీడియం రాని అందరూ ఏమంటారు అంటే సైలెంట్ అక్ చేసుకొని ప్రజలే ఆ ప్రేక్షక దేవుళ్ళే మా దేవులు అని అంటారు. కానీ నిజంగా ఈ రోజు నేను నిన్న చూసిన కన్నడతోటి నిజంగా పోలీస్ షట్ అన్న క్యాచ్ చెప్పాలి. పబ్లిక్ ని అంటే ఫ్యాన్స్ నే సెలబ్రిటీ చేశాను. చాలా మంది స్టేజ్ మీకు కలిసి మీరే నా సెలబ్రిటీ మీరే లాంచ్ చేయండి అని వాళ్ళు 10 లెక్ పెట్టి సినిమా లాంచ్ ట్రైలర్ లాంచ్ చేసాను. సో ట్రైలర్ రిజల్యూషన్కి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్న. సో నిజంగా అనుష్క చేతి పట్టి నిజంగా పోలీస్ షట్ ఇంకో మెట్టెక్కి సో ప్రమాణ సినిమా ఇండస్ట్రీ వెళ్తారని అనుకుంటున్నాను. నిజంగా నిజంగా ఏంటన్నా జాతి రత్నాలు అనే ఒక సినిమాని 70 కోట్ల వరకు వసూలేసింది. సో ఈ సినిమా చెప్తున్నా 100% మన అనుష్క ఫ్లేవర్ వల్ల 100% ఈ సినిమా 2000 క్లబ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. 2000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఏంటంటే సినిమాలో మెయిన్ గా అంటే బీజియం చాలా బాగుందన్న. సో ఏంటంటే ఒక స్టాండప్ కామెడీ ఇది సహజంగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ బాగా రాలేదు ఇప్పటివరకు. సో ఇది అమెరికాలో వేరే ఫీల్డ్లో మన వేరే తమిళ వాళ్ళు వాళ్ళు వెళ్ళి చేస్తుంటే సో మన మీద ఏదన్నా కొత్త కాన్సెప్ట్ ఒకటి డైరెక్టర్ తీసుకొచ్చిండో. ఆ డైరెక్టర్ కూడా అదే నాకు తెలిసి ఇప్పుడు ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం చెప్తానన్న టాప్ 10 డైరెక్టర్ లిస్ట్ తను వెళ్ళిపోతాడు అన్న. అంటే చాలా తక్కువ వయసులో ఇంత పెద్ద సినిమాని తీసుకెళ్ళడం చాలా మంచి. అట్ ది సేమ్ టైం అంటే జాతిరత్నాలు మన నవీన్ పోలి శెట్టి అన్న వేరు, అంత పెద్ద దేవసేనని ఈ సినిమాలో హ్యాండిల్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ చెప్పాలి. నిజంగా చాలా తక్కువ చిన్న అబ్బాయి అన్న డైరెక్టర్. సో నిజంగా చాలా బాగా అనిపించింది. మళ్ళీ మన కొన్ని డైలాగులు ఉన్నాయన్న. అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కావాలంటే ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. అబ్బాయి పలానా వ్యక్తి స్మార్ట్ ఉండాలి, హైట్ ఉండాలి, లుక్ బాగుండాలి. కానీ అబ్బాయిలకు మాత్రం అమ్మాయి అయితే చాలు అనే డైలాగ్ సినిమాలో ఉంది. సో నిజంగా చాలా బాగుంటుంది. ఒక స్టాండప్ కామెడీలో ఒక మన అంటే అంటే యాక్షన్స్ మూవీ బాగా వర్కౌట్ చేసారంట. సో ఇది ఒక కామెడీ మూవీతో పాటు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఫ్యామిలీతో వెళ్ళాలి అని చెప్పారు. సో నిజంగా నేను అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బీజిఎం కానీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ. సో మెయిన్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా పని ఉందన్న నిజంగా మన జోపేట జాతిరత్నం అన్నట్లుగా నిజంగా మస్తు అనిపించింది. నాకైతే చాలా ఎలిమెంట్స్ బాగా అనిపిస్తుంది అన్న. నేనైతే సినిమాకి 100% ఎవరు వచ్చినా రాకపోతే నేను సినిమాకి వెళ్తాను. నేను నాకు ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు ఇట్లా మాట్లాడమని నిజంగా నేను చూశాను. నేను ట్రైలర్ చూశాను నాకు చాలా బాగా అనిపించింది. 100% ఈ సినిమాతో నవీన్ పోలి శెట్టి ఎక్కడికి వెళ్తాడు. అట్ ది సేమ్ టైం నిజంగా అనుష్క మేడం నిజంగా వదిన నిజంగా చాలా గ్రేట్. నిజంగా అన్నెవరు మరి అన్నయ్య తెలిసా నీకు చెప్పవచ్చు. సో నిజంగా వదిన నువ్వు నిజంగా చాలా మంచి వ్యక్తివి. ఎందుకంటే నువ్వు అంత పెద్ద స్థాయిలో ఉండి చిన్న హీరోకి సపోర్ట్ చేయడం సహజంగా ఎంత పెద్ద హీరోయిన్ అన్న చిన్న హీరోలతో యాక్ట్ చేయడానికి ఇష్టపడ్డారు. సో తను నిజంగా మన నవీన్ పోలి శెట్టి యాక్ట్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా వదిన 100% మీరు అన్నతో జత కట్టాలని కోరుకుంటున్నా. ఓకే థ్యాంక్ యూ. ఓకే అన్న.